థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ వేమన గారు, దట్ వాజ్ అ వెరీ మోటివేటింగ్ స్పీచ్. ఇప్పుడు నాట్స్ ప్రెసిడెంట్ మోహన్ కృష్ణ మన్నవ గారిని సవనీయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ హిమ్ విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అందరు నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలు, మన రాష్ట్ర మంత్రివర్యులు గంటా శ్రీనివాస్ గారికి, అలానే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీఎం రమేష్ గారికి, అలానే దరి శాసనసభ్యులు శ్రీ కదిరి బాబురావు గారికి, అలానే రాష్ట్ర మాజీ మంత్రి తెలంగాణ స్టేట్ పార్టీ సెక్రటరీ పెద్దిరెడ్డి గారికి, అలానే గుంటూరు జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ శ్రీ పాతు నాగభూషణం గారికి, అలానే గుంటూరు జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ పూర్ణచంద్రరావు గారికి, అనేక మంది పెద్దలకి అందరికీ నమస్కారం. అలానే ఇక్కడికి వచ్చిన మిత్రులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం. కుటుంబ సభ్యులను ఎందుకన్నానంటే, తెలుగుదేశం పార్టీ అనే విశాల కుటుంబంలో నాయకులు, కార్యకర్తలు, సభ్యులు అందరూ కలిసి 70 లక్షల మంది ఉన్నారు. భారతదేశంలోని ఏ ప్రాంతీయ పార్టీకి కూడా ఇంతమంది సభ్యులు లేరు. అతి త్వరలో 1 కోటి మంది అవుతాం. ఈ తెలుగుదేశం అనే విశాల ప్రపంచంలో మనందరం కూడా కుటుంబ సభ్యులే. ఇక్కడ పూర్తి పసుపుమయంగా ఉంది. పసుపు పండుగను ఇక్కడ తలపిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ మహానాడిని జరుపుతున్న సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు. తెలుగుదేశం అంటే తెలుగువాడు దిక్సూచి, తెలుగు వాళ్ళందరి పార్టీ అని చెప్పేసి అని మరోసారి ఇక్కడ డాలస్ మిత్రులందరూ కూడా నిరూపించారు. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్నాడు ఒక మహాకవి. ఆ మాటలను అక్షర సత్యం చేస్తూ అకుంఠ దీక్ష పట్టుదలతో అత్యున్నత శిఖరాల గురించి తెలుగువాడి వాడిని వేడిని ఎలిగెత్తి చాటిన తెలుగు జాతి కీర్తి పతాక, తెలుగువాడి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నాడు సార్వభౌముడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ప్రపంచంలో ఏ నడ్డు పోషించిన, విభిన్న పాత్రలు పోషించిన మహానడ్డు అన్న ఎన్టీఆర్, రాముడైనా, భీముడైనా, కృష్ణుడైనా, దుర్యోధనుడైనా, రావణాసుడైనా, కొండవీటి సింహైనా, బొబ్బుల పులైనా, ఏదైనా అన్నగారే. చలనచిత్ర రంగంలో మొగటం లేని మహారాజులు వెలుగొందుతున్న ఆ మహానుభావుడు రాజకీయాలను ప్రక్షాళన చేయాలి, పేద ప్రజలకు సేవ చేయాలనే మాత్ర ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. యువకుల్ని, విద్యావంతుల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని చెప్పేసి అని చదువుకున్న వాళ్ళని, ఇంజనీర్స్ని, డాక్టర్స్ని, లెక్చరర్స్ని, అది కూడా యంగ్స్టర్స్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చి రాష్ట్ర రాజకీయాల్ని సమూలంగా మార్చివేశారు. పేద ప్రజలకు 2 రూపాయలకి కిలో బియ్యం, అలానే సంపూర్ణ మద్యపాన నిషేధం, మండల వ్యవస్థ రద్దు, జనతా వస్త్రాల పంపిణీ, ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై చెరగని ముద్ర వేశారు. ఆ మహనీయుడు చేపట్టిన సంక్షేమ పథకాలనే తర్వాత క్రమంలో అనేక ప్రభుత్వాలు మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఆయన రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలని సమూలంగా మార్చివేశారు. ఢిల్లీ గడ్డను కూడా గడగడలాడించి నేషనల్ ఫ్రంట్ని స్థాపించి కేంద్రంలో జనతా ప్రభుత్వం తర్వాత మొట్టమొదటి ఇంకొక కాంగ్రెస్ ప్రభుత్వ స్థాపనలో అన్న నందమూరి తారక రామారావు కృషి మరోలేనిది. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఒక తెలుగువాడు ఆంధ్రాలోనే కాదు ఢిల్లీ గడ్డ మీద కూడా జెండా వేసినందుకు మనందరం సగర్వంగా తలుచుకోవాలి. జోహార్ ఎన్టీఆర్.